అందరికీ నమస్కారం. ఈనాడు ఒక్క ఛాన్స్తో అధికారం వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, ఇక్కడ కొనసాగుతున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారికి ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాం. నాడు నేడు అని చెప్పేసి మీరు ఏదో గొప్పగా చేసామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ ఎన్టీఆర్ ఉద్యానవనం పైన మీరు నాడు నేడు పైన ఛాలెంజ్గా స్వీకరిస్తే అనంతపురం పట్టణ ప్రజలంతా కూడా దాన్ని స్వాగతిస్తారు. ఆనాడు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన చెరువు కట్ట, అటువంటి చెరువు కట్ట దగ్గర చెత్త కుప్పలాగా మారిపోయింటే సిటీల్లో ఎక్కడ చూసినా ట్యాంక్ బండలపైన ఎక్కడ చూసినా కానీ అటువంటి వాతావరణం మన అనంతపురంలో ఎందుకు లేదు? ఈ అనంతపురం అర్బన్ ఇక్కడ పాతూరులో నివసిస్తున్న ప్రజలకు నేను తీసుకురావాలన్న ఒక ఆతృతతో ఇక్కడ అభివృద్ధి చేసాం. ఆనాడు శ్రమదానంతో స్వచ్ఛంగ సేవా సంస్థల్ని, విద్యావంతుల్ని అందరినీ కూడా వారి ఒక శ్రమ ధారపోసి ఇంత మంచి పార్కు నిర్మిస్తే ఈనాడు మీరు అసంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చేశారు, మీకు కనపడడం లేదా? ఆనాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి కూడా చెరువు కట్ట పైన రోడ్డు వేయడం కూడా జరిగింది. ఎందుకు ఈ రోడ్డు పైన ట్రాఫిక్ నిరంతరము పాతూరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఎంతో కష్టపడి రోడ్డు నిర్మించి పార్కు నిర్మించి ఇక్కడ ఉన్న ప్రజలు పాతూరులో ఉన్నవారికి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, భార్యా పిల్లలతో సెలవుల్లో ఇక్కడ ఆహ్లాదకరంగా గడపాలనే ఒక ఆంక్షతో ఇటువంటి మంచి పార్క్ ఎన్టీఆర్ ఉద్యానవనాన్ని నిర్మిస్తే ఈనాడు మీరు దుర్వాసన వస్తుంది. ఎక్కడా కానీ చూస్తున్నారు, ఎక్కడ చూసిన అసంఘిక కార్యకలాపాలు, ఎక్కడ చూసిన మందుబాబులకు అడ్డ అయిపోయింది, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇక్కడ ప్రజలంతా వాగిపోతుంటే ఒక్కసారి చెరువు కట్ట పైన కన్నెత్తి చూడాయా వెంకట్రామరెడ్డి గారు? మీ జనాభా పెరుగుదల కారణంగా ఒక ఇంటిలో ఒక సెంటులో నలుగురు అన్నదమ్ములు నివసించే పరిస్థితి, అంటే అంత ఇరకాటం ఇళ్లలో బతుకుతున్న జీవన పరిణామం కోసం వాళ్ళ భార్యా పిల్లల కోసం ఎంతో ఆనందంగా కనీసం ఆల్డే సండే పూట భార్యా పిల్లలతో ఇలాంటి పార్క్ ఇక్కడ ఉంటే మేలు అనే ఉద్దేశంతో ఎంతోమంది శమని ధారపోస్తే ఈనాడు మందుబావులకి అసంఘిక కార్యకలాపాలకి అడ్డాగా అవుతుంటే మనసు బాధపడుతుంది. ఆనాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత డబ్బులు లేని పరిస్థితుల్లో స్వచ్ఛంగ సేవా సంస్థల ఆర్డిటి వారి సహకారంతో, యువతతో, విద్యావంతులతో ఎంతోమంది ప్రజా సంఘాలనే ఆనాడు శ్రమ ధారపోసి నిర్మించిన పార్కుని ఈనాడు ఇంత అధ్వాన పరిస్థితి తీసుకొచ్చారంటే మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్కు పైన దృష్టి పెట్టి దీన్ని పునర్వైభవం తీసుకురమ్మని ఈనాడు కొనసాగుతున్న వెంకట్రామరెడ్డి గారికి ఛాలెంజ్ ఇస్తున్నాం. అందుకే చెప్తున్నా నాడు నేడుపై దమ్ము ఉందనికి స్వీకరించి ఈనాడు ఎన్టీఆర్ ఉద్యానవనం లేక అడుగుపెట్టి నువ్వు చూసి దీన్ని పునరావృతం చేయగల దమ్ము ధైర్యం ఉంటే నీకు వెంకట్రామరెడ్డి గారు, దీన్ని మీరు సవాల్గా స్వీకరించి ఈ పార్కును అభివృద్ధి చేయమని ఇక్కడ నివసిస్తున్న బాధ చేస్తుంది. మా బాధను ఒకసారి కల్లారా వినండి. అంతలకే నాడు నేడు అంటున్నారు, నీ నాడు నేడు ఎక్కడుంది? ఒక ఎన్టీఆర్ ఉద్యానవనమే నీకు ఉదాహరణగా చూపిస్తాం. ఇలాంటి పార్కులు, వ్యాయామశాలలు, నేషనల్ పార్క్ పరిస్థితి చూడండి. ఈరోజు ఆనాడు శ్రమదానంతో 100 ఎకరాలు చేసిన ఘనత వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిది. ఇటువంటి ఘనత నువ్వు ఏదైనా ఒక సెంటు భూమి ఏదైనా కానీ చూపించి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అందుబాటు తెచ్చినావు. నువ్వు 40 దశాబ్దాలుగా కొడుక దాచుకొని దోచుకునేకే సరిపోతున్నావు. రాబోయే 24లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తాడు. రాబోయేది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుంది. ఆనాడు మీరు దోచుకున్న సొమ్మంతా కూడా వెలికి కక్కించే ప్రయత్నము తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఎంతో శ్రమతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఇటువంటి స్టూల్లో ఇవన్నీ కూడా చేస్తే దాన్ని విధ్వంసం చేశారు. ఎక్కడో సిటీ ముంబై, ఢిల్లీ, కలకత్తాలో ఆయన చూసి ప్రజలకు అందుబాటులో ఇటువంటి జిమ్ములు మన అనంతపురం ప్రజల కోసం ఎందుకు నేను నిర్మించకూడదని ఒక ఆంక్షతో 21 జిమ్ములు ఏర్పాటు చేస్తే ఈనాడు జిమ్ములన్నీ కూడా దారుణంగా ఇరిగిపోయి దాన్ని దొంగలు దొంగలించి ఇనుప సామాన్లో గుజరీకి తరలించే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితికి కారణం మీరు గెలిచిన తర్వాత ఈ అధ్మానమైన పరిస్థితి వచ్చేది. కానీ ఇంతకుముందు ఇదే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని ఓడించి మేము తప్పు చేశామని అనంత ప్రజలంతా కూడా ఈనాడు మేము బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో స్ట్రీట్లకు వెళుతుంటే అందరూ వాగిపోతున్నారు. వెంకట్రామరెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మేము నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పాతూరు ప్రజలపైన కానీ అనంతపురం అర్బన్ ప్రజలపైన కానీ నీకు ఏమాత్రం ప్రేమ ఉంటే ఆనాడు ఎక్కడో ఢిల్లీ, కలకత్తా, ముంబై సిటీల్లో చూసినటువంటి వ్యాయామశాలలు, జిమ్ములు నా అనంతపురం ప్రజలకు ఎందుకు నేను తీసుకురాకూడదని ఒక ఆంక్షతో, ఒక ఆలోచనతో ఆయన పరితపించి ఆనాడు ఇటువంటి వ్యాయామశాలలు, జిమ్ములు అనంతపురంలో 21 ఏర్పాటు చేశాం. ఆ జిమ్ములన్నీ ఈనాడు కూడా ధ్వంసమయ్యే పరిస్థితికి వచ్చింది. ఆ జిమ్ములన్నీ కూడా ఈనాడు గుజరీకి తరలిస్తున్నారు. ఆనాడు నగరపాలక సంస్థ వారి యొక్క ఈ ఇటువంటి స్టూల్ ఎన్నో గుడికేస్తే కూర్చోవడానికి సీనియర్ సిటిజన్లు వస్తే ఎక్కడ కూర్చుంటారా? ఆనాడు ఇక్కడంతా కూడా మేము పార్కులు ఏర్పాటు చేస్తే ఈనాడు అవన్నీ కూడా దొంగలు దాంట్లో ఉన్న ఐరన్ కోసము ఇక్కడ పగలగొట్టి దాన్ని ఐరన్ కూడా దొంగలించే పరిస్థితి వచ్చింది. ఈ ప్రజలపైన నీకు ఎటువంటి ప్రేమ లేదు. మీకు ప్రేమ ఏది ఏముందప్పంటే మీరు మీ అనుచర వర్గం దాచుకొని దోచుకుంటున్నారు. ఆనాడు సూర్యనగర్ రోడ్డు వేసింది వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు, చెరువు కట్ట మీద రోడ్డు వేసింది వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు, జన్మభూమి రోడ్డు వేసింది వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. ఎక్కడ హౌసింగ్ బోర్డులో కానీ ఎక్కడ చూసినా నీరు మీరు చెట్టు పార్కు రోడ్లో కానీ ఎక్కడ చూసినా ఎన్టీఆర్ మార్క్ స్థాపించింది వైకుంఠం ప్రభాకర్ చౌదరి. ఎక్కడ మీరు ఏ ఒక్క రోడ్డు వేశారు? ఎక్కడ అనంతపురం పట్టణ ప్రజలపైన మీకు ఉంది? 20 దశాబ్దాలుగా కూడా మున్సిపాలిటీలో కూడా వాటర్ సమస్య లేకుండా పేద ప్రజలపైన ఉచితంగా నీరు అందించిన ఘనత కూడా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారని చెప్తున్నాం.
మీరు ఏది చేసింది లేదు. కనీసం ఈ పార్కు పైన మీరు నాడు నేడు స్వీకరించండి, ఆ దమ్ము ఉంటే ఈ పార్కుని పునరుద్ధరించండి, పునర్భవ్యం తీసుకురండి. ఎన్టీఆర్ ఉద్యానవనాన్ని ఎందుకు నాశనం చేశారు మీరు? అంటే ఎన్టీఆర్ పేరు ఉండడం కూడా మీకు ఇష్టం లేదా? లేకుంటే అనంతపురం అర్బన్ పాతూరులో ఉన్న ప్రజలపైన మీకు ఎటువంటి ప్రేమ లేదా? వాళ్ళు ఓట్లేదా ఆ రోజు మీకు? ఆ రోజు ఓట్లేసింటే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. అటువంటి ప్రజలకు కూడా నువ్వు కనీసం ఆహ్లాదకరంగా ఫ్యామిలీతో వచ్చి భార్యాపిల్లలతో గడపడానికి కూడా ఆల్డేస్లో లేకుండా ఇటువంటి పార్కుని చిందరవందంగా మందుబాబులకి అసంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చింది ఎవరంటే ఈనాడు కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈనాడు ఇక్కడ కొనసాగుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారని చెప్తున్నాం. ఆనాడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఆనాటి భావితరాల పిల్లల కోసము, వారి గుర్తుండే కోసము ఆనాటి అటువంటి ఆయనది విగ్రహాన్ని కూడా మేము తయారు చేసాము. అంటే మాకు ఏది పనికిరాని మెటీరియల్ పక్కకేసింటే ఆనాడు రాష్ట్రం దగ్గర డబ్బులు లేవని ఒక ఆలోచన చేసి ఆ పనికిరాని మెటీరియల్ తెచ్చి అతి సుందరీకరణంగా కూడా శ్రీకృష్ణదేవరాయల విగ్రహము, లేపాక్షిలో నంది, ఇక్కడ జింకలు, ఇవన్నీ కూడా భావితరాల భవిష్యత్తు కోసము, పిల్లల కోసము ఇది ఈ విధంగా ఉంది. వారి తల్లిదండ్రులతో పార్కుకు వస్తే ఇదేమని అడిగితే దాని చరిత్ర గుర్తు చేసే విధంగా మేము ఆనాడు నిర్మించాము. ఈనాడు మీరు కనీసం దానిని అభివృద్ధి చేయకోకుండా పక్కన పెట్టి డెవలప్మెంట్ కూడా చేయలేని చేతగాని ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ఈనాడు కొనసాగుతున్న వెంకటరామరెడ్డి గారని చెప్తున్నాం. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈనాడు నేడుని స్వీకరించమని తెలుగుదేశం పార్టీ నుండి నీకు సవాలు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. ఉద్యానవనం ప్రారంభానికి ఆనాడు ఇక్కడ చెరువుకట్టపైన ఇన్సెంట్ ఫెర్రర్ గారు రోడ్డు కూడా ఆ రోజు మేము నామకరణం చేయడం జరిగింది. ఆనాడు ప్రారంభకులు కూడా వీరపాండయన్ గారు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ అటువంటి వారిని కూడా ఆ రోజు పిలిపించి మేము చేశాం. ఈ సభ అధ్యక్షులుగా కూడా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు, శాసనసభ్యులు అనంతపురం ప్యానల్ స్పీకర్గా కూడా ఏపీ అసెంబ్లీకి కూడా పనిచేసిన ఘనత కూడా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి దక్కుతుందని మేము తెలియజేస్తున్నాం. ఆనాడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఏ ఆకాంక్షతో ఈ ఎన్టీఆర్ ఉద్యానవనాన్ని ప్రారంభించారంటే అనంతపురం నగరంలో పాతూరు పురాతన కట్టడాలతో అధిక జనాభాతో నిరంతరం రాకపోకర్ల వాతావరణ కాలుష్యం మధ్య జీవించే పరిస్థితి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా మానసికంగా ఉల్లాసంతో గడపాలని, పరిసర ప్రాంతాలు అనువైన ప్రదేశం లేని పరిస్థితిలో గ్రహించి అన్వేషించి ఈ 8 ఎకరాల విస్తీర్ణం గల మహాభాగ్యంగా భావించి ఉద్యానవనం ఏర్పాటు చేయాలని సంకల్పం చేయడం జరిగింది. నిధుల కొరతతో ఉన్న వీలైనంత మేరకు వివిధ మార్గాలతో నిధులు సేకరించి నేడు ప్రారంభించడానికి జరిగింది. ఇందుకు సహకరించిన ఉన్నతాధికారులు, దృఢత్వానికి చాటిన సహకరించిన ప్రముఖులకు, ముఖ్యంగా ఆర్డీటీ సంస్థ శ్రమదానంతో భాగస్వాములైన ఎందరో మహానుభావులు అందరికీ కృతజ్ఞతావందనములు తెలియజేస్తూ భవిష్యత్తులో అందరి సహకారంతో ఎన్టీఆర్ ఉద్యానవనం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ మీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి.